రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గ్యాదరి కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కళ్యాణ లక్ష్మి చెక్లతో పాటు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. అమృతాస్తం ఆరోగ్య లక్ష్మి పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో పాల గుడ్డ పంపిణీ చేస్తా ఉన్నాం. రక్తహీనత అవుతున్న ఈ మధ్య తల్లి గారి పిల్ల గారు చచ్చిపోతున్న దానికి సందర్భంగా తెలిస్తే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసింది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు మనం కూడా ఇలాంటి నాయకులు కాపాడుకోవాలనేటువంటి సోయము మనకు ఉంటే బాగుంటుంది మాత్రం విజ్ఞానం. నరసయ్యేది కాదు, చంద్రకేబు వ్యక్తి కాదు, ఏది లోకల్ గా ఉండేటువంటి నాయకత్వం కానీ ఆఫీస్ లో ఉన్నటువంటి వారు ఎవరన్నా కానీ వాళ్ళు మన రూపాయలు అది నచ్చే వీటిని ఎక్కడికి రూపాయలు చెప్పడం లేదు. మీకందరూ మీకు రావాల్సింది అర్హత ప్రకారం మీకు రావాల్సింది. చాలా మంది తర్వాత ఆడో వీడియో మధ్య నుంచి ఆ ఉత్తర లక్ష రూపాయలు వస్తుంటే 5,000, 10,000 కథలు పడతారు. అటువంటి ఎంకరేజ్ చేయకండి. ఎవరు ఇయ్యకండి, అక్కడైతే కనుక ఎవరో గారు సస్పెండ్ చేయాల్సిన దాన్ని కామెంట్ చేశారు. కేసీఆర్ గారు ఏ సమూహత లక్ష్యం కొనేది మీరు ప్రవేశపెట్టిందో అది చేరాలి. అలా ఆయన గొప్ప లక్ష్యం కొన్ని లక్ష రూపాయలు ఇచ్చే దాన్ని పెట్టి కింద ఉండి గడి పెడితే కాదనేటువంటి దయచేసి అర్థం చేసుకోండి. మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉన్నారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముఖాన్ ద్వారా లబ్ధి పొందినటువంటి చర్యలకు తరుణందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బండరామ ఉప్పు నీలమ్మ వైఫాఫ్ నగవా పూలమ్మ వైఫాఫ్ వెంపటి బొగలగా నీలమ్మ వైఫాఫ్.